ಆರಾಧಿಂಚೆದಾ.
పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. మీ ప్రేమ చేత, కృప చేత రాత్రి కాలం అంతా కూడా కాపాడి మీ స్తోభద్రపరిచి ఉదయకాలం ఇచ్చే స్తుతి స్థలములో మీ సన్నిధి ఉంచండి. మీ లేఖనము ధ్యానిస్తుండగా మీ అభిషేకము దయచి శరీర బలహీనతలు ఆత్మ లోపాలు తెలియచేయండి, శుద్ధీకరించండి. రక్షణ పొందిన వారు రక్షణ పొందుటకు, రక్షించబడిన వారి దిద్దండి. మీ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమును బట్టి మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాదాపు 2000 సంవత్సరాల క్రితమే భూలోకాన్ని ప్రేమించి మానవుల కొరకు తన విమోచన కార్యక్రమం చేసినటువంటి సందర్భం దైవ గ్రంథములో మనకు తెలియచేయబడుతూ ఉంది. కొలసీలకు రాసిన పత్రికలో 2:13-15 నేను చదువుతున్నాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీది చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జయింపచేసెను. మన ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ప్రైజ్ ద లార్డ్. ఇందులో వ్రాయబడినటువంటి మాటలు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో జరిగించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనకు దైవ గ్రంథములో తెలియచేయబడుతూ ఉంది. అదేమిటంటే, దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇశ్రాయేల ప్రజలైనటువంటి వారికి సీనాయి కొండ మీద ఇచ్చినట్టుగా దైవ గ్రంథములో తెలియచేయబడుతూ ఉంది. ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి రుణపత్రము, అది మనకు విరోధముగా ఉండినటువంటిది, అది అపరాధముల చేత చేయబడినటువంటి పత్రంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే మానవుడు దేవునికి, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపనటువంటి వాడై, అవిధేయుడైనటువంటి వాడై పాపము చేసి పాపము చేత వచ్చేటువంటి మరణమును, తరువాత దాని ద్వారా వచ్చేటువంటి ఆ రుణమును అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. అందుకనే దైవ గ్రంథములు వ్రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8:14 నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉంటిని అంటున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు. అదే రోమాపత్రికలో 8:12 ఆయన చెప్పే మాట ఏమిటంటే, శరీరముగా ప్రవర్తించడకు మనము శరీరమునకు రుణస్థలము కాము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. అంటే పాపము చేత మనుషుడు అమ్మబడ్డాడు. పాపమునకు ఏమయ్యాడంటే, జీవించడాన్ని బట్టి రుణము చేసినటువంటి వ్యక్తిగా మనకు తెలియచేయబడుతూ ఉంది. దీనిని బట్టి మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు ఈ విధమైనటువంటి పరిస్థితిని బట్టి మానవుడు చేయలేనటువంటి దానిని, మానవుడు ఏ విధముగా అయితే విడుదల పొందలేనటువంటి దానిని దేవుడైన యేసు క్రీస్తు ప్రభు దాదాపు 2000 సంవత్సరాల క్రితమే భూలోకములో మానవులందరినీ ప్రేమించి ఆయన వచ్చి ఆయన చేసిన పని ఏమిటో మనకు
కొలసీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలలో చెప్పబడిన మాటలను పరిశీలన చేస్తున్నప్పుడు ఆ విషయము మనకు అర్థమవుతుంది. కారణం ఏమిటంటే అది రుణపత్రము రాసినటువంటి చీవ్రాతతో వ్రాయబడినటువంటిది. అది మనకు దేవునికి విరోధముగా ఉండినటువంటి పత్రము. అయితే ఇక్కడ ఈ పత్రమును ఏం చేశాడంటే ఆయన సిలువలో మేకులతో కొట్టి దాని మీద వ్రాయబడినటువంటి చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి ఆయన మన అపరాధములన్నిటిని కూడా క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేసి ఉన్నాడు. తరువాత అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసి ఆయన పట్టి వారిని బాహాటముగా తెచ్చి వేడుకకు కనుపరచను అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి రుణపత్రము ఉండింది, వ్రాయబడినటువంటి రుణపత్రము. రెండవది ఆయన ఏం చేశాడంటే దానిని మేకులతో సిలువకు కొట్టినటువంటి పరిస్థితిగా కనబడుతుంది. మూడవది వ్రాయబడినటువంటి వ్రాతను ఆయన తుడిచివేయటం అనేటువంటిది కనబడుతుంది. తరువాత దానిని ఎత్తివేయటం అనేటువంటిది కనబడుతుంది. అంతేకాదు ఆయన ఏం చేశాడంటే మన అపరాధములన్నిటిని కూడా క్షమించినట్టుగా కనబడుతుంది. తరువాత ఆయనతో కూడా మనం జీవింపచేసినట్టుగా కనబడుతుంది. అలాగనే అధికారులైనటువంటి వారిని, ప్రధానులైనటువంటి వారిని నిరాయుధులుగా చేశాడంటే వారి దగ్గర ఉంటున్నటువంటి ఆయుధములను ఆయన తీసివేసి వారిని పట్టుకొని ఏం చేశాడంటే బాహాటముగా వేడుకకు కనుపరచను అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో మానవుడు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞలు నెరవేర్చలేనటువంటి అవిధేయతను చూపించడాన్ని బట్టి మనము పాపము చేసి ఆ పాపం అనేటువంటి రుణముకు మనం ఏమయ్యామంటే దాసులం అయిపోయి ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా రుణాన్ని ఇవ్వటం అనేటువంటిది మనము చూస్తున్నాము. సహజంగా రుణం ఇచ్చేవారు, రుణము తీసుకునేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా ఏమవుతారంటే ఆ ఇచ్చేటువంటి రుణాన్ని ఫలాని వారు ఫలాని పరిస్థితుల్లో ఇస్తున్నారనే విషయాన్ని వారు ఏం చేస్తారంటే వ్రాసుకుంటూ, వారి వివరాలన్నీ వ్రాసుకుంటూ ఫలాని సమయంలో ఫలాని రీతిగా ఇచ్చినటువంటి దానిని వారు వేరే వారి చేత వ్రాయించుకొని దాని చేత తీసుకున్నటువంటి రుణం తీసుకున్నటువంటి వారిని సంతకాలు చేయించుకొని అలాగనే అక్కడ ఉన్నటువంటి వారు రుణాన్ని ఇచ్చేటప్పుడు ఉండినటువంటి సాక్షులను కూడా సంతకాలు చేయించినటువంటి పరిస్థితి. అంతేకాదు ఆ రుణపత్రం అనేటువంటిది ఏమవుతుందంటే ప్రభుత్వము యొక్క అధికార ముద్ర కలిగినటువంటి ఆ యొక్క స్టాంపుల మీద సంతకాలు చేయించడం అనేటువంటిది మనకు సహజంగా ఎరిగినటువంటి విషయం. అలాగని ఇక్కడ ఏమైందంటే దేవుడు మానవులకు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ కలిగినటువంటి ఆ రుణపత్రము మనం ఏం చేసామంటే అవిధేయత చూపించడాన్ని బట్టి పాపం చేశాం. పాపం చేయటాన్ని బట్టి మనం ఏమయ్యామంటే పాపమునకు రుణస్థులుగా ఉంటున్నాం. కనుక మనం చేసినటువంటి రుణం అనేటువంటిది అది మన దేవుని మీద ఏమవుతుందంటే మోపబడింది. ఆ రుణము ఎంతో గొప్పది, అది మనము తీర్చుకోలేనటువంటి రుణం అనే సంగతిని దైవ గ్రంథము మనకు తెలియజేస్తుంది. అయితే దేవాది దేవుడే ఆయన మనను ప్రేమించాడు. ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క రుణపత్రమును సిలువలో ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తమును కలుగు చేసి మనకు ఆయనకు ఉండినటువంటి యొక్క సాతానుకు ఉండినటువంటి రుణపత్రాన్ని సిలువను మేకులతో కొట్టి దాని మీద ఉండినటువంటి వ్రాయబడిన వ్రాతనంతటిని కూడా తుడిచివేసి మనకు సాతానుకు ఆటంకము లేకుండా ఎత్తివేసి ఏం చేశాడంటే ఇప్పుడు మనల అపరాధాలను క్షమించడమే కాకుండా
ఆయన ఆయన ద్వారా మనను బ్రతికింప చేసినట్లుగా ఆయన ద్వారా మనము బ్రతికించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే దీనిని బట్టి మనకు ఏమవుతుందంటే ఇక్కడ మరొక సంగతి వ్రాయబడి ఉంది. కనుక ఇప్పుడు మన రుణమంతా కూడా యేసుప్రభు సిలువలో ఏం చేశాడంటే తీసివేశాడు. తీసివేశాడు గనక ఇప్పుడు మనకేమైందంటే మన మీద ఆ రుణము లేదు, మన మీద అప్పు అనేటువంటిది లేకుండా పోయింది. అప్పు లేదు గనక ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే స్వతంత్రంగా ఉంటున్నాము. గనక మనకు ఇప్పుడు అప్పు ఇవ్వమని వచ్చి అడిగేటువంటి అధికారి అయినటువంటి సాతాను, వాడి ప్రధాన దూతలు లేక అధికారులైనటువంటి వారు మన మీద పెత్తనం చేసేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉండింది గనక మనము భయపడవలసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనము ఆ యొక్క పాప రుణము చేత మనం ఏమవుతున్నామంటే భయపడుతున్నాం. ఆ రుణము తీర్చలేనటువంటి పరిస్థితులలో వాడు ఏం చేస్తున్నాడంటే అధికారము చలాయించి మన బానిసలుగా చేసుకుని ఏమయ్యాడంటే దేవునితో సంబంధము లేకుండా చేసినప్పుడు దేవాది దేవుడే మనల్ని ప్రేమించాడు. ఈ లోకానికి ఆయన వచ్చి ప్రేమించడాన్ని బట్టి ఆయన చేసిన గొప్ప త్యాగం అనేటువంటిది ఇక్కడ మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ సిలువ ద్వారా ఆయన ఏం చేశాడంటే గొప్ప జయము చేకూర్చి మన అపరాధములను క్షమించడమే కాదు సిలువ జయోత్సాహం అనేటువంటిది విజయము పొందినటువంటి పరిస్థితి ఆ యొక్క అధికారులు ప్రధానులైనటువంటి వారి సాతాను సంబంధమైనటువంటి అధికారంలో ఉండినటువంటి పత్రాన్ని చించివేసి తొలగించి అడ్డము లేకుండా ఎత్తివేసి మనల్ని ఏం చేస్తున్నాడంటే క్షమించి జీవింపచేసే ప్రక్రియ చేసి ఉన్నాడు. అంతేకాదు వాడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రుణపత్రమే కాకుండా వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నిటిని కూడా ఏం చేశాడంటే తీసివేసి ఇప్పుడు మనకి ఏం చేశాడంటే వాడు మన మీద ప్రభుత్వము చేయకుండా ఎదిరించి మనను ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో వాడిని లోకములో అందరికీ కనబడేటట్లుగా చేసి ఉన్నాడు. గనుక ఇప్పుడు మనకేమవుతుందంటే వాడంటే భయం లేదు, వాడి యొక్క కార్యములంటే భయం లేదు. కారణం ఏమిటంటే మనకు యేసు క్రీస్తు ప్రభు ద్వారా గొప్ప జయం అనేటువంటిది కలిగింది. ప్రైజ్ ద లార్డ్. కనుక దీనిని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ వ్యక్తి మీద ఇప్పుడు సాతాను ఇచ్చే అధికారం అనేటువంటిది లేదు. కారణం ఏమిటంటే వాడు ఆయుధాలన్నీ కూడా యేసుప్రభు లాగేసుకున్నాడు. వాడి యొక్క అధికారం అంతా పోయింది. వాడికి ఏమయ్యాడంటే ఇప్పుడు మనమంటే భయం కలిగి దేవుని పిల్లలంటే భయం కలిగే పరిస్థితి ఉండింది. అందుకనే దేవుని పిల్లలుగా రక్షణ పొందినటువంటి వారు, పాపములు క్షమించినటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉండగానే యేసు నామమును ఉచ్చరిస్తూ ఉండగానే ఆ దురాత్మ శక్తుల అధికారములైనటువంటి వాడి అధికారములన్నీ కూడా తొలగించబడి ఉన్నాయి. గనక వాడు భయపడి పారిపోయేటువంటి ప్రక్రియ ఉండింది. ఒకప్పుడు వాడు దయ్యమంటే భయపడ్డాం, వాడి యొక్క కార్యముల కంటే భయపడ్డాం, కానీ ఇప్పుడు భయం లేనటువంటి నిర్బలమై జీవించేటువంటి యొక్క పరిస్థితి యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ కారణమును బట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దైవ గ్రంథములో మనకు తెలియజేస్తూ ఉంది. యేసుప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో జరిగినటువంటి సంఘటన లూకాయ రాశాడు. లూకా సువార్త 7:36-47 వ్రాయబడిన మాటలు మనము ఆలోచన చేస్తే జరిగినటువంటి సంఘటన వ్రాయబడి ఉంది. సీమోన్ అనేటువంటి పరిసయుడు యేసుప్రభుని ఏం చేశాడంటే భోజనమునకు పిలిచినట్లుగా మనము దేవుని వాక్యమును చూస్తాం. అయితే ఆ పిలిచినటువంటి వ్యక్తి ఆయనకి ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేయనటువంటి వ్యక్తిగా ఆయన అలా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసుప్రభు పరిసయుని ఇంట భోజనము కూర్చు ఉన్నాడనే సంగతిని ఎరిగినటువంటిదై ఒక విలువైనటువంటి అత్తరం తీసుకుని వచ్చి
ప్రభు యొక్క పాదాల దగ్గర నిలబడి కన్నీరు కారుస్తూ ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆ తెచ్చినటువంటి అత్తర్ను పూసి ఆయన పాదములను ముద్దు పెట్టుకోవటం అనేటువంటిది చేస్తున్న సంగతి మనకు అందులో వ్రాయబడి ఉంది. అయితే ఆ సందర్భంలో ఇది చూస్తున్నటువంటి ఆ ప్రభువును ఆహ్వానించినటువంటి పరిసయుడు చూస్తూ తన మనసులో ఏమంటుకుంటున్నాడంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకునేటువంటి స్త్రీ ఎటువంటిదో ఎలాంటిదో ఇరిగిండును, ఇది పాపాత్మురాలని తన మనసులో అనుకుంటున్నట్టుగా లేఖనములో వ్రాయబడి ఉంది. హృదయములు నిరిగినటువంటి దేవుడు మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. అందుకు ప్రభు అన్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పవలసి ఉందనంటే దానికి చెప్పమని అడిగినట్టుగా మనము దేవుని వాక్యం చూస్తాం. అందుకనే యేసు ప్రభు ఒక చక్కని ఉద్దేశాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. అప్పించువానికి ఇద్దరు రుణస్థులు ఉన్నారు, ఒకరికి 500 దేనారాలను ఇంకొకరికి 50 దేనారాలు ఇచ్చినట్టుగా మనము దేవుని వాక్యంలో చెప్పబడింది. అయితే 500 తీసుకున్న దేనారాలు తీసుకున్నటువంటి వ్యక్తికి 50 దేనారాలు తీసుకున్నటువంటి వ్యక్తికి ఇద్దరికి కూడా అప్పు తీర్చడానికి ఆ రుణదాతకు ఏమవుతుందంటే లేని పరిస్థితులలో వారిద్దరిని కూడా రుణదాత క్షమించినట్టుగా మనము లేఖనములో చూస్తాం. అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు సీమోను వైపు చూసి అంటున్నాడు, సీమోను ఇద్దరిలో ఎవరిని ఆ రుణదాత ఎక్కువగా క్షమించాడన్నప్పుడు ఎక్కువగా తీసుకున్నటువంటి వ్యక్తిని అనే మాటలు చెప్పాడు. అందుకు ప్రభు అన్నాడు, ఈ స్త్రీని చూస్తున్నావు కదా, ఈమె విస్తారమైనటువంటి పాపములు చేసి ఉంది గనుక ఈమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడి ఉన్నావని నీతో చెబుతున్నాననే మాటలను యేసు ప్రభు చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఇద్దరు రుణస్థులు, ఒకరు 500 దేనారాలు కలిగినటువంటి వ్యక్తి, ఆ ఊరిలో ఉంటున్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఆమె. ఈమె పేరు చెప్పబడలేదు, కానీ ఈమె వచ్చినటువంటి తీరును బట్టి ప్రభువును తెలుసుకున్న సందర్భమును బట్టి ఆ ఇంటిలో ప్రభు ఉన్నాడని తాను ఆయన దగ్గర వచ్చేటువంటి విధములో ఏమవుతుంది విలువైనటువంటి అత్తను తీసుకుని వచ్చినటువంటి సందర్భం వచ్చిన తర్వాత ఆమె చేస్తున్నటువంటి పనులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమె ఎందుకు వెనుక ఆయన పాదాల దగ్గర నిలబడి కన్నీరు కారుస్తూ ఉందంటే, ఎదురుగా ఉన్నట్లయితే ఆయన ముఖకాంతిలో రహస్య పాపములు అనేటువంటివి కనబడతాయి. పాపి అయినటువంటి మనుషుడు దేవుని సమీపించడానికి వాని పాపమేమవుతుందంటే రానివ్వకుండా దూరపరిచేటువంటి ప్రక్రియ చేస్తూ ఉండింది. అలాంటి పరిస్థితులలో వెనుక వైపు నిలబడి కన్నీరు కారుస్తూ ఉంది. ఆమె కాచేటువంటి కన్నీరు ఏమవుతుందంటే యేసు ప్రభు యొక్క పాదాలను కడిగేటువంటి కన్నీరుగా కనబడుతుంది. అంటే మానవుడు చేసినటువంటి పాపములను బట్టి వాని హృదయములో ఉండినటువంటి పాపము యొక్క పరివర్తన ఎలాంటిదో, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తూ ఉంది అనేటువంటి విషయము దైవ గ్రంథము ద్వారా మనకు తెలియచేయబడుతుంది. కన్నీరు కార్చడమే కాకుండా ఏం చేసిందంటే తన యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉంది. చూడండి, తల వెంట్రుకలతో పాదాలు తుడచాలంటే ఆమె ఎంత వంగి ఉండాలో అక్కడ మనకు కనబడుతుంది. దీనిని బట్టి ఆమె విధేయత కలిగినట్టుగా మనము దేవుని వాక్యం చూస్తున్నాం. ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో, ఏ వ్యక్తి అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడో ఆ వ్యక్తి నిజముగా విధేయత చూపించేటువంటి దేవునికి విధేయుడు కలిగేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడనే విషయాన్ని లేఖనము ద్వారా మనకు తెలియచేయబడుతుంది. తరువాత ఆమె చేస్తున్న పని ఏమిటంటే వెంట్రుకలు తుడుస్తూ ఉంది, కానీ వేరేటువంటి యొక్క క్లాత్తో తుడిచినట్టుగా కనబడలేదు. కారణం ఏమిటంటే స్త్రీ ఏ యొక్క తల వెంట్రుకలైతే గనమగాయించి వాటిని గౌరవించి జీవించే జీవితం ఉందో ఆ గౌరవంతా కూడా యేసు పాదాల దగ్గర ఏమవుతుందంటే తృణీకరించబడినటువంటి వ్యక్తిగా తాను చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మానవుడికి ఉండినటువంటి ఆ గొప్పతనమంతా కూడా యేసు పాదాల దగ్గర వారు పెట్టవలసిన పరిస్థితి ఉండింది. అది దేవుని ద్వారా మాత్రమే కలిగి ఉంది అనే సంగతిని మానవుడు గుర్తించవలసినటువంటి పరిస్థితిగా ఉండింది. ఆమె ఎంతగా ప్రేమించిందో తలను, తల వెంట్రుకలను,
వాటిని ఏం చేసిందంటే ఇప్పుడు యేసు పాదాలను తుడవటానికి ఆమె వంగినట్టుగా కనబడుతూ ఉంది, తుడుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. తుడిచిన తర్వాత ఆమె చేసిన పని ఏమిటంటే తీసుకొచ్చినటువంటి ఆ యొక్క విలువైనటువంటి అత్తరును ఆయన పాదాల మీద పూసింది. పోయటమే కాదు, ఇక్కడ ఏమవుతుందంటే పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అత్తరు పూయటం అనేటువంటిది యేసుప్రభును ప్రేమించినటువంటి ప్రేమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితిని మనకు తెలియజేస్తూ ఉంది. యేసుప్రభును ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా వారికి ఉండినటువంటి ఆ యొక్క గొప్ప వాటినన్నిటిని కూడా ఇక్కడ సమర్పించుకునేటువంటి ప్రక్రియ మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమర్పణ జీవితాన్ని మనము తెలియజేస్తూ ఉంది. అంతేకాదు పాదములు ముద్దు పెట్టుకుంటుందంటే ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఒక వ్యక్తి యేసు ప్రభుని ఎరిగితే వారి జీవితంలో కలిగేటువంటి అనుభవములు ఎలాగుంటున్నాయో దైవ గ్రంథములో లూకాయే 7వ అధ్యాయములో తెలియజేస్తున్నారు. ప్రైస్తలాడ్. కనుక దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. రక్షించబడిన ప్రతి వ్యక్తి జీవితములలో ఎలాంటి ధన్యత అనేటువంటిది యేసు ద్వారా కలిగింది. కనుక మనము ఆ రక్షకునికి ఎంతో విధేయత కలిగిన వారమై స్తుతించబద్ధులమై ఉంటున్నామనే విషయాన్ని లేఖనము తెలియజేస్తూ ఉంది. అంతేకాదు అక్కడ ఏమైందంటే ఇద్దరు రుణస్థులుగా మనకు కనబడుతున్నారు. ఆ ఇద్దరికి రుణం ఇచ్చినటువంటి దాత అయినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. ఆ దాత అయినటువంటి వారు దేవుడే. ఆ రుణాలు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు అంతకు మునుపు రక్షణ పొందినటువంటి సీమోను, క్షమించబడినటువంటి సీమోను, ఇప్పుడు క్రొత్తగా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఆమె. ఈమె ఏమవుతుందంటే ఇప్పుడు ఆమె విస్తారమైనటువంటి పాపములు చేసి ఉంది. గనుక అందుకే ఆమెకు ఏమవుతున్నాడంటే 500 దేనారాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ కొద్దిగా క్షమించబడినటువంటి వ్యక్తి ఆ సీమోను గురించిన సంగతి తెలియచేయబడి ఉంది. ఇద్దరు కూడా అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ కూడా లేనటువంటి పరిస్థితులలో వారిద్దరు కూడా బహుశా క్షమించేటువంటి ప్రక్రియ ఆ దాత ఉండినటువంటి మంచి గుణమును బట్టి మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగనే యూదులైనటువంటి వారిని కానీ అన్యులైనటువంటి జనాంగాన్ని కానీ దేవుడి వీరిద్దరిని కూడా తన ఉచితమైన ప్రేమ చేత, కృప చేత ఏం చేశాడంటే క్షమించేటువంటి ప్రక్రియ చేసి ఉన్నాడు. గనుక మానవులందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారంటే దేవుని యొక్క సన్నిధిలో వారు క్షమించబడినటువంటి వ్యక్తులుగా, పాపములకు పరిహారము చెల్లించబడినటువంటి వ్యక్తులుగా, శిలువ మరణము ద్వారా వారి జీవితాలు కలిగినటువంటి గొప్ప ఆధిక్యత అనేటువంటిది దైవ గ్రంథములో మనకు తెలియజేస్తూ ఉంది. కనుక 500 దేనారాలు కలిగినటువంటి వ్యక్తి ఎక్కువైనటువంటి వ్యక్తి అయితే 50 దేనారాలు కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి 500 దేనారాలు కలిగినటువంటి వ్యక్తిలో 10వ వంతు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయబడుతూ ఉంది. దీనిని బట్టి చూస్తే 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు నెరవేర్చినటువంటి వ్యక్తిగా సీమోను కనబడుతున్నాడు. అయితే 10 ఆజ్ఞలు అన్నిటిలో నెరవేర్చబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడైతే అందులో 9 ఆజ్ఞలు మాత్రమే నెరవేర్చి 1 ఆజ్ఞలో ఏమవుతున్నాడంటే తప్పిపోయినటువంటి వ్యక్తిగా, లేక అపరాధము చేసినటువంటి వ్యక్తిగా, పాపము చేసి పాపం ద్వారా వచ్చేటువంటి రుణమునకు బానిసైపోయినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. కనుక వీరిద్దరిని గురించి ఈ దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు బట్టి ఆలోచన చేస్తే యేసు ప్రభు శరీరధారిగా ఉండేటటువంటి దినాలలో ఈ లోకమునకు ఎందుకు వచ్చి ఉన్నాడు, ఎందుకు సిలువేయబడి ఉన్నాడు, ఆ సిలువ ద్వారా కలిగినటువంటి గొప్ప ఆధిక్యత అనేటువంటిది, దీనిని బట్టి మనము మా దేవుని వాక్యములు అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి కారణాలు బట్టి ఆలోచన చేస్తే మనకు ఈ విషయం వ్యక్తమవుతుంది. అందుకనే పౌలు అన్నాడు, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి ఉన్నాడు అంటున్నాడు. ఇది దేవునిని ఎరుగకుండా ఉండిన జీవితంలో చెప్పిన మాట. 2:8 రోమాపత్రిక 12వచనములు అంటున్నాడు, శరీర సంబంధంగా ప్రవర్తించడానికి మనము శరీరమునకు రుణస్థులము కామనంటున్నాడు. అంటే 2వది, రక్షించబడిన తర్వాత
పాపము నుంచి విడిపించబడిన తర్వాత మళ్ళా పాపమునకు మనము రుణముగా జీవించే జీవితం ఉండకూడదనేటువంటి విషయాన్ని ఆయన జీవితంలో వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి రెండవ రాకడ కాలంలో ఉంటున్నటువంటి మన జీవితాలలో మనము రక్షించబడిన వారమైతే మనము ఆ యొక్క అపరాధముల చేత పాపముల చేత ఆ రుణపత్రాలు అనేటువంటివి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఈ విధమైనటువంటి స్వాతంత్రమును కలుగు చేసి విడుదల కలుగు చేసి ఆయనతో కూడా మన పాపమును క్షమించి జీవింపజేసిన వారమైతే అంతేకాదు మన మీద అధికారం చలాయించినటువంటి ప్రధానులైనటువంటి అధికారులైనటువంటి ఆయా దురాత్మ శక్తుల యొక్క శక్తులన్నిటినీ కూడా అధికారం అంతటిని కూడా ఆయన కొట్టివేసి వాడి చేతిలో ఏమీ లేకుండా చేసి ఇప్పుడు మనకేమయ్యాడంటే గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దీనిని బట్టి మనము దేవునికి ఎంతో శిలువ విజయం అనేటువంటిది మనకు చేయబడింది గనక జయోత్సవం కలిగినటువంటి వారమై దేవుని పిల్లలమైనటువంటి మనకు ఇప్పుడేమవుతుందంటే ఆ రుణము తీర్చవలసిన పరిస్థితి లేదు, ఆ రుణ బాధ అనేటువంటిది లేదు, వాడు మన మీద సాతాను శక్తులు అధికారం చేసే అవకాశం లేకుండా ఉండింది కనుక భయం లేనటువంటి వారై మనం యేసుక్రీస్తు నామమని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సాతానుకు మనమంటే భయం కలిగేటువంటి ప్రక్రియ ఉండింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి గొప్ప ధన్యత అనేటువంటిది ప్రభు యేసుక్రీస్తు వారు ఉచితంగా మనను ప్రేమించి మన కొరకు తన యొక్క విలువైనటువంటి ప్రాణమును సిలువలో బలియాగముగా అర్పించి ఉన్నాడు గనక ఆ విషయాన్ని మనం మరిచిపోకుండా ప్రతి దినము కూడా మనము యేసు ప్రభు యొక్క సిలువ మరణ త్యాగములను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయ జీవితములలో పరిశుద్ధత కలిగినటువంటి వారై ప్రభు పిల్లలుగా వస్తున్నటువంటి రాకడలో ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి ధన్యత భాగ్యం అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు కలుగు చేసి ఉన్నాడు గనక అవకాశం అనేటువంటిది ప్రతి దినము కూడా మనము గమనిస్తూ మన యొక్క ఆత్మీయతను చక్కబరుచుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి విషయాన్ని దైవ గ్రంథము మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యమును వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీవు పాప యొక్క శాప మరణముల నుంచి అలాగనే ఆ రుణపత్రముల నుంచి విడుదల పొందకుండా ఉంటున్నట్లయితే ఇది మంచి అవకాశం అనేటువంటిది. యేసు ప్రభు నీ కొరకు ఆయన చేసినటువంటి శిలువ మరణ త్యాగం అనేటువంటిది ప్రతి నిత్యము కూడా నీ కొరకు అది ఎప్పుడో ఒకప్పుడు చేయబడి ఉంది, అది నిత్యము కూడా అది ఉంటూనే ఉండింది అని కనుకనే దేవుని పిల్లలైనటువంటి వారు ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నప్పుడు అది ప్రభు శరీరమని ప్రభు యొక్క రక్తమని వివేచించి తిని త్రాగి మనం ఏమవుతున్నామంటే దేవునికి మహిమకరముగాను ఆయన ఉచ్చు పర్యంత వరకు ఆ మరణ పునరుత్థానముల గురించి లోకమునకు మనము తెలియచేయవలసినటువంటి సాక్షులుగా ఉంటున్నామనే విషయాన్ని పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు బలలో పాలు పొందేటువంటి మనమందరము కూడా మనమే పరీక్ష చేసుకుంటూ విమర్శించుకుంటూ పాలు పొందినట్లయితే మనం అపరాధులుగా ఉండుకోకుండా లోపములు లేనటువంటి వ్యక్తులుగా ప్రతి దినము కూడా సిద్ధపడుకునేటువంటి పరిస్థితి సిద్ధపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉన్నది. ఏ వ్యక్తులైతే ప్రభు యొక్క శరీరమని ప్రభు రక్తమని వివేచింపక తిని త్రాగు ప్రతి వాడు తన శిక్షావధి పొందుటకే తిని త్రాగుచున్నాడని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. అందువలన మీలో అనేకులు బలహీనులను రోగులను వ్యాధిగ్రస్తులై ఉన్నారు, అనేకులు చనిపోచున్నారని పౌలు తెలియజేస్తున్నాడు. కనుక రోగాలు రావటానికి బలహీనమైపోవటానికి చనిపోవటానికి కారణమనేటువంటిది ఇక్కడ దైవ గ్రంథములో దేవుని పిల్లల జీవితంలో తెలియజేయబడినటువంటి మాటలను బట్టి ఆలోచన చేసినప్పుడు చాలా మంది జీవితంలో ప్రభు యొక్క శరీరమని రక్తమని విభేచింపక ఆలోచన లేనటువంటి వ్యక్తులుగా అపరాధములు ఉంచుకొని పాలు పొందేటువంటి వ్యక్తుల జీవితంలో కలిగేటువంటి బలహీనతలు అనేటువంటివి దైవ గ్రంథములో మనకు తెలియచేయబడుతున్నది. కనుక ప్రారంభ దినాలలో విశ్వాసులైనటువంటి వారు ప్రతి దినం ఇంటింట కూడుకునుచు ఆ వారు ప్రార్థన చేయటం ఎందునో రొట్టె విరచడి ఎందునో వాక్యం అనుచరి ఎందునో సహవాసముందునో ఎడతగ ఉండినటువంటి పరిస్థితి
దైవ గ్రంథములో మనకు తెలియచేయబడుతుంది. కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనం అలాంటి పరిస్థితిని ప్రతి దినము కూడా చేస్తూ ప్రభు రాకడలో రక్షించబడినటువంటి వారిని సంఘములు చేస్తూ మన జీవితంలో పవిత్రత కలిగినటువంటి వారమై ప్రభు మరణ శిలమరణ త్యాగములను లోకానికి ప్రచురణ చేసేటువంటి ప్రభు యొక్క పిల్లలుగా ఉంటూ ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడేటువంటి అవకాశం అనేటువంటిది దైవ గ్రంథము ద్వారా ఈ శిలువ వేయబడినటువంటి గొప్ప త్యాగముల ద్వారా మనము గమనించవలసిన వారి ఉంటున్నాం. అలాంటి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితములలో గ్రహించి ఆ విధంగా చేస్తూ వస్తున్న రాకడ కొరకు సిద్ధపడటానికి ప్రభు సహాయము చేయును కాక. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధరా పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత ఉదయ కాలంలో మీ లేఖనము ధ్యానించడానికి ఇచ్చిన సమయమును బట్టి మీ స్తుతి చెల్లిస్తున్నాం. రక్షణ పొందిన జీవితములు ఉండినటువంటి పరిస్థితి రక్షించబడినటువంటి జీవితంలో కలిగిన గొప్ప ధన్యత భాగ్యం అనేటువంటిది మీ శిలువ త్యాగ మరణ పరిస్థితులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే రక్షణ పొందిన వారు అనేకులు ఉన్నారు, రక్షించబడిన వారు అనేకుల జీవితాల్లో ఉండినటువంటి ఇంకా లోపాలు కలిగిన జీవితాలను ప్రతి దినము కూడా ప్రభువా మీ శిలువ మరణ త్యాగములు జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాల లోపాలు దిద్దుకొని సాతానుకు వాడి యొక్క అధికారులకు బానిసలు కామని ధైర్యం కలిగిన వారమై విడుదల పొందిన స్వాతంత్రము కలిగిన పిల్లలమనే గ్రహింపు కలిగిన వారమై దేవుని పిల్లలుగా దేవునికి మహిమ తెచ్చేటువంటి పిల్లలుగా ఆయన రాజ్యమునకు వారసులుగా మీరు ఏర్పాటు చేయండి. ఈ వాక్యమును వింటున్న ప్రతి హృదయములో కూడా మీ ఆత్మ ద్వారా స్పందించి మీ పిల్లలుగా సిద్ధపరచండి. మీరే మహిమన ఘనతన ప్రభావమును పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.